మీరు గూగుల్లో ఎప్పుడైనా ఒక టాపిక్ మీద సెర్చ్ చేశారా? ఒకవేళ టాపిక్ మీద సెర్చ్ చేస్తే అక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. ఏదైనా ఒక ఆర్టికల్ మీద క్లిక్ చేసుకొని ఆ టాపిక్ గురించి తెలుసుకుంటారు. సో ఆ టాపిక్ ఆర్టికల్ ఎక్కడ రాస్తుంది? ఒక వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఆర్టికల్స్ రాస్తున్నారు, ఆర్టికల్స్ ద్వారా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. సో మనం ఈ వీడియోలో ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్ చూడండి, ఎలా మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఇలాంటి బ్లాగింగ్ రిలేటెడ్ కంటెంట్ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి బ్లాగింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీకు వస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర టూ థింగ్స్ అయితే కావాలి. వన్ ఈజ్ హోస్టింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డొమైన్. సో ఇవి రెండు ఉన్నట్టయితే మనం ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చాలా మంది కావచ్చు డౌట్, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఒక అడ్రస్ అన్నమాట. లైక్ మీరు ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు, www.youtube.com, ఇది సెర్చ్ చేస్తే యూట్యూబ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అలానే www.facebook.com, ఇలా సెర్చ్ చేస్తే ఫేస్బుక్ సంబంధించిన వస్తుంది. అలా మనం ఒక అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన వెబ్సైట్ని ఎవరైనా విజిట్ చేయాలంటే సో అలా అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.hellotejaa.com ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోవాలి కావాలంటే. సో ఇలా ఒక అడ్రస్ని మనం డొమైన్ అంటాం అన్నమాట. సో ఈ డొమైన్ అయితే మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డొమైన్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు హోస్టింగ్. హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్టోరేజ్ లాంటిది. సో మనం ఏదైనా ఒక ఆర్టికల్ కానివ్వండి, ఒక ఇమేజ్ కానివ్వండి, ఒక వీడియో కానివ్వండి, మనం ఒక వెబ్సైట్లో యాడ్ చేస్తున్నాం కదా, ఆ వెబ్సైట్లో యాడ్ చేసుకునే దాన్ని మొత్తాన్ని మనం స్టోర్ చేసుకునేది హోస్టింగ్లోనే అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం, ఇంట్లో ఉంటాం. సో ఇంట్లో అన్ని సామాన్లు ఉంటాయి, లైక్ టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక ప్లేస్లో మనం ఇవన్నీ థింగ్స్ పెడుతున్నాం. అలానే హోస్టింగ్లో సో ఇమేజెస్, కంటెంట్, ఫైల్స్ అవన్నీ హోస్టింగ్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ హోస్టింగ్. ఐ థింక్ మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటా, హోస్టింగ్ అండ్ డొమైన్ అంటే ఏంటిది అనేసి. సో ఇప్పుడు మీరు ఈ హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోవాలనుకుంటే వీటిని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో కాస్ట్ ఎంత ఉంటుంది ఏందనేసి మనం క్లియర్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నేను సిస్టమ్ స్క్రీన్లో చూపిస్తాను, కొంచెం మీకు పెద్దగా కనిపిస్తుంది. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. నేను హోస్టింజర్లో హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే పర్చేజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కూడా సేమ్ పర్చేజ్ చేయొచ్చు. హోస్టింజర్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. బట్ నా రికమెండేషన్ అయితే మాత్రం హోస్టింజర్ అనమాట, ఎందుకంటే సో ఇందులో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది నాకు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ హోస్టింగ్ పర్చేజ్ చేస్తే మీకు ఫ్రీగా డొమైన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీగా డొమైన్ ఉంటుంది, అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఓకేనా, ఎట్ ప్రెసెంట్ చూసుకున్నారు ఈ వాల్యూని చేంజ్ అవుతుంటుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 139 rupees ఉంది పర్ మంత్కి. సో ప్లస్ 3 months ఫ్రీ కూడా ఉందన్నమాట. సో ఆ ప్లాన్ పర్చేజ్ చేస్తే ఎట్ ప్రెసెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంలో మీకు ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చు అనమాట, 149, 120 ఎలా అయినా ఉండొచ్చు. సో సింపుల్గా మీకు క్లెయిమ్ డిన్ మీకు క్లిక్ చేస్తాను అనుకోండి, మీకు ఇక్కడ చూస్ యువర్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ అయితే అడుగుతుంది. సో మీరు వెబ్ హోస్టింగ్ ప్లాన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకటే వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నా అనుకున్నాను అనుకోండి, సో దెన్ ఈ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. నేను ప్రీమియం వెబ్ హోస్టింగ్ తీసుకుంటా, నాకు 100 websites క్రియేట్ చేసుకోవాలి. సో ఫ్రీ ఈమెయిల్ కావాలి, అన్లిమిటెడ్ డేటాబేస్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి, సో అన్లిమిటెడ్ ఫ్రీ SSL కావాలి, అవన్నీ అనుకుంటే కనుక మీరు ఇది ప్రీమియం తీసుకోవచ్చు. లేదు బిజినెస్ అనుకుంటే బిజినెస్ పర్పస్ తీసుకుందాం అనుకుంటే బిజినెస్ తీసుకోవచ్చు. ఇది సింగిల్ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్టే మనకు దీంట్లో ఫ్యూచర్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ 1 website మాత్రమే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ హోస్టింగ్లో. సో ఇందులో ఏంటంటే ప్రీమియం హోస్టింగ్లో మనం 100 websites వరకు యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ ప్లస్ 3 months ఫ్రీ కూడా వస్తుంది ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే. ఇక్కడ అనుకోవచ్చు ఒకటే హోస్టింగ్లో 100 websites క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎస్, 100 websites క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రతి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి డొమైన్ కావాలి కదా, ఆ డొమైన్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను సబ్ డొమైన్ క్రియేట్ చేసుకుంటా అనుకుంటే సబ్ డొమైన్ కూడా క్రియేట్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇందులో అలా అయితే ఉండదన్నమాట. సో జస్ట్ ఒకటే వెబ్సైట్ మాత్రం మనం ఇక్కడ సింగిల్ వెబ్ హోస్టింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు యాడ్ టు కార్ట్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే దీనికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాన్ చూపిస్తుంది కదా, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది, అక్కడ ఇంకొక ప్లాన్ చూపిస్తుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. పైన పైన చూపిస్తుంది, లోపల అయితే ఇంకా వేరే ఉంటుంది. ఓకే, సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ ఆల్మోస్ట్ డేర్ అనేసి. సో ఇక్కడ 69 rupees పర్ మంత్ కదా, అది వచ్చేసరికి 48 months తీసుకుంటేనే 69 rupees పర్ మంత్కి అయితే పడుతుంది అనమాట. లేదు నేను ఓన్లీ 1 month తీసుకుంటా అనుకుంటే అప్పుడు మీకు 329 rupees అయితే ఛార్జ్ పడుతుంది. 12 months కనుకుంటే 159, 24 months కనుకుంటే 119 rupees. అదే 48 months తీసుకుంటే 69 per month పడుతుంది. ఓకేనా, సో మీకు 69 రావాలనుకుంటే 48 months అయితే తీసుకోవాలి. లేదు నాకు 1 month కావాలనుకుంటే 1 month తీసుకోవచ్చు. ఇక్కడ మీకు జిఎస్టీ ప్లస్ అవన్నీ కలుపుకొని, ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని సింపుల్గా ఇక్కడ 388 rupees అయితే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఇంకొక ప్రీమియం వెబ్ హోస్టింగ్ అయితే చూపిస్తాను మీకు. సో నేను వచ్చేసరికి ప్రీమియం వెబ్ హోస్టింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇందులో 75% ఆఫ్ ఉంది, ప్లస్ 3 months ఫ్రీగా ఉంది అనమాట. అది 3 months ఫ్రీ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. సింపుల్ గా యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట యువర్ ఆల్మోస్ట్ డేర్ అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు 1 month తీసుకుంటే కనుక మనకు 549 rupees పడుతుంది, 12 months తీసుకుంటే కనుక 229 rupees పడుతుంది, 24 months తీసుకుంటే 189,
అలాగే 48 మంత్స్కి తీసుకుంటే 139 రూపీస్. సో ఇలా మీరు ప్లాన్ ని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటున్నారో దాన్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ 49 అనుకోండి, సో ప్లస్ 3 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీ కూడా వస్తుంది అన్నట్టు. 48 అంటే 51 మంత్స్ వస్తుంది, ప్రతి మంత్ కి 139 రూపీస్ ఛార్జ్ పడుతుంది. సో ఓవరాల్ గా మొత్తం చూసుకున్నట్టే దీనికి 7,800 రూపీస్ లో మనకు టోటల్ గా 51 మంత్స్ అయితే వస్తుంది అనమాట 7,800 రూపీస్ లో. అదే మనం ఇక్కడ 24 మంత్స్ కనుకోండి 199 ఉంటుంది. సో అదే మనం టోటల్ ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని 5,635 రూపీస్ కి మనకు 24 వస్తుంది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ 5,635 రూపీస్ ఉంది కదా. సో అదే మనం 48 మంత్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత పడుతుంది 7,872 రూపీస్. అంటే మనము 24 మంత్స్ కి తీసుకుంటే 5,635 వస్తుంది. ఎక్స్ట్రా మనకు 2,000 పెడితే కనుక, ఎక్స్ట్రా 2,000 పెడితే కనుక ఇక్కడ 48 మంత్స్ ప్లస్ 3 మంత్స్, సో 51 మంత్స్ అయితే వస్తుంది. ఇక్కడ 24 మంత్స్, ఇక్కడ 51 మంత్స్, అంటే ఎక్స్ట్రాగా మనకు 27 మంత్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్లాన్ తీసుకుంటే, సో అలానే 12 మంత్స్ ఉంటుంది, 24 మంత్స్ ఉంటుంది. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో అది మీ ఇష్టం అనమాట, ఓకేనా. సో లాంగ్ రన్ గా నేను వర్క్ చేస్తాను బ్లాగింగ్ మీద అనుకుంటే సింపుల్ గా మీరు 48 మంత్స్ అయితే తీసుకోండి. సో బెస్ట్ సజెషన్ అది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ కూడా ఉందన్నమాట, ఇక్కడ 1 మంత్ కి హోస్టింగ్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదనమాట, ఓకేనా. సో మీరు 12 మంత్స్ కి తీసుకుంటే 1 ఇయర్ ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. అదే మీరు 24 మంత్స్ కి తీసుకున్న, 48 మంత్స్ తీసుకున్న ఫ్రీ డొమైన్ వస్తుంది. బట్ 1 మంత్ కి తీసుకుంటే మాత్రం డొమైన్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను 12 మంత్స్ కి తీసుకుందాం అనుకుంటున్నాను. సింపుల్ గా 12 మంత్స్ అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను ఒక మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంది, నా మెయిల్ ఐడి అయితే ఇచ్చేద్దాం. సో వన్స్ మన మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ సెక్షన్ అయితే అడుగుతుంది అనమాట. సో పేమెంట్ సెక్షన్ లో మీరు యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, పేటీఎం, నెట్ బ్యాంకింగ్, పేపాల్, గూగుల్ పే, ఏదైనా ఆప్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో పేటీఎం ద్వారా చేసుకోవచ్చు, యూపీఐ అనుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ యూపీఐ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సెక్యూర్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. సో దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, దెన్ మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ కంటిన్యూ క్లిక్ చేసాక మీకు ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు 5,000 ఆటో పేమెంట్ అయితే కనిపిస్తుంది, అంటే మీకు మీ యూపీఐ ఐడికి 5,000 రిక్వెస్ట్ అయితే వస్తుంది. బట్ మనం యాక్చువల్ గా పే చేయాల్సింది 3,242 రూపీస్ అనమాట. సో 5,000 ఎందుకు వస్తుంది అంటే, సో మనకు 1 ఇయర్ తర్వాత ఈ ప్లాన్ అయిపోతుంది కదా, సో ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్స్ట్రా 5,000 లోకి వెళ్ళి కట్ అవుతుంది అనమాట, ఓకేనా. మన దగ్గర నుంచి ఇప్పుడు కట్ అయ్యేది మాత్రం 3,242 రూపీస్, బట్ మీకు 5,000 రిక్వెస్ట్ అయితే చూపిస్తుంది. సో నా బ్యాంక్ అకౌంట్ లో 5,000 కట్ అవుతాయనేసి మీరు ఏం టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీరు వచ్చేసరికి ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో ఇప్పుడు మీరు మీ యూపీఐ ఐడికి ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది, సింపుల్ గా పేమెంట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు హోస్టింగ్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ లో మీరు మీ హోస్టింగ్ అకౌంట్ ని వెరిఫై చేసుకోవాలంటూ ఉంటుంది అనమాట. సో సింపుల్ గా వెరిఫై మీ క్లిక్ చేసుకొని మీరు మీ హోస్టింగ్ అకౌంట్ ని అయితే వెరిఫై చేసుకోవాలి. సో తర్వాత మీరు హోస్టింగ్ లాగిన్ అవ్వడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. మెయిల్ ని మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ వెరిఫై చేసుకోకపోతే ఫ్యూచర్ లో మీ వెబ్సైట్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందంట, సెట్ న్యూ పాస్వర్డ్ అనేసి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ వచ్చేసరికి హోస్టింజర్లో లాగిన్ అవ్వడానికి మనకి పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కన్ఫర్మ్ మీరు క్లిక్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న ముందు ఇక్కడ చూసుకోండి, 1 సింబల్ 1 నెంబర్ అవన్నీ ఉండాలన్నమాట. వన్స్ మీరు కంటిన్యూ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, హలో అనేసి. సో సింపుల్గా ఇక్కడ స్టార్ట్ నౌ అనే ఆప్షన్గా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. సో వాట్ ఆర్ యూ క్రియేటింగ్ ద వెబ్సైట్ అనేసి. సో ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి. సో దెన్ మీకు ఐఎమ్ బిల్డింగ్ ఇట్ మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఒకసారి ఇక్కడ బ్లాగ్ ఆన్లైన్ షోడౌన్ అని అడుగుతుంది. సింపుల్గా మీరు బ్లాగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఎస్ ప్లీజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ ఏ బిగినర్ మీకు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒకసారి సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ క్రియేట్ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో మీరు కొత్త వెబ్సైట్ అనుకుంటే కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, వేరే దగ్గర మీ వెబ్సైట్ ఉంది ఇక్కడ మైగ్రేట్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఇప్పుడు మైగ్రేట్ గురించి తర్వాత ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒకసారి వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆర్ హోస్టింజర్ వెబ్సైట్ బిల్డర్ ద్వారా అనుకుంటారా అంటే మనకు సింపుల్గా వర్డ్ ప్రెస్ ద్వారానే బెటర్ అనమాట. సో నేను వర్డ్ ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాకి లాగిన్ అవ్వాలంటే మీ దగ్గర అడ్మిన్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకోవాలి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో ఈమెయిల్ అండ్ ఈ పాస్వర్డ్తోనే మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాకి అయితే లాగిన్ అవ్వచ్చు. సింపుల్గా పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒకసారికి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తాయి, సో వీటిని యూస్ చేసుకొని డైరెక్ట్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నాకు ఇవన్నీ అవసరం లేదనమాట. సింపుల్గా నేను స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే మనము 12 మంత్స్కి తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ క్లెయిమ్ ఏ ఫ్రీ డొమైన్ అయితే వచ్చింది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ అనేసి. సో ఒకవేళ మీరు 1 మంత్కి తీసుకుంటే కనుక ఈ ఆప్షన్ అయితే రాదు మీరు ఇక్కడ. సో మీరు మీ వెబ్సైట్కి నేమ్ ఇవ్వాలి కదా, సో డొమైన్ చెప్పాను కదా www.youtube.com ఎలా ఉంటుందో అలా మనం ఒక డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ 1 మంత్కి తీసుకుంటే బై డొమైన్ మీద క్లిక్ చేసుకుని ఒక డొమైన్ అయితే బై చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర డొమైన్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ డొమైన్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ
మనకు ఫ్రీగా ఒక డొమైన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. సో డొమైన్ నేమ్ ఏది సెట్ చేసుకోవాలో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి, దాని తర్వాత డొమైన్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లిరిక్స్ అయితే ఎంటర్ చేసిన లిరిక్స్ ప్లస్ ఇక్కడ నాకు వచ్చేసరికి డాట్ ఇన్ అయితే ఉంది కదా. సో డాట్ ఇన్ కావాలా, డాట్ కామ్ కావాలా, డాట్ మీ కావాలా, డాట్ నెట్ కావాలా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి డాట్ కామ్ సెలెక్ట్ చేసుకున్నా. సర్చ్ చేసా, సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ డొమైన్ అవైలబుల్ లో లేదని వస్తుంది అనమాట. డొమైన్ ఈస్ రిజర్వ్డ్ అంటే ఎవరో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఈ డొమైన్ తీసుకున్నారు కాబట్టి ఈ డొమైన్ లేదు. సో మనం ఇంకా వేరే డొమైన్ అయితే ఎంటర్ చేసుకుందాం. నేను కొంచెం ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేస్తున్నా, ద లిరిక్స్, సో లాస్ట్ కి డబల్ ఎస్ ఇచ్చేసా. ఇచ్చేసిన తర్వాత డాట్ కామ్ అయితే ఎంటర్ చేసుకున్నా అంటే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన వెంటనే నాకు వచ్చేసరికి ఇక్కడ ఈ డొమైన్ అయితే అవైలబుల్ లో ఉంది, చూసుకోవచ్చు. సో ఈ డొమైన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ డొమైన్ నేను యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ డొమైన్ మీద ఇలా సర్చ్ చేశాను అనుకోండి, నా వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా లెట్స్ ఫినిష్ యువర్ సెటప్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ డొమైన్, వర్డ్ ప్రెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ ఈమెయిల్ అనేసి. సో ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి, లైక్ మీరు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి, మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ వచ్చేసరికి పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి, లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, స్టేట్, సిటీ, అడ్రస్, జిప్ కోడ్ అంటే ఏం లేదు, జిప్ కోడ్ అంటే ఇక్కడ పిన్ కోడ్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క హోస్టింగ్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు హోస్టింగ్ లో మీ యొక్క హోస్టింగ్ లో ఇప్పుడు ఉన్నారు. సో మీరు ఇంకా హోస్టింగ్స్, డొమైన్స్ బై చేసుకోవాలనుకుంటే పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా మీరు బై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన వెబ్సైట్ ద లిరిక్స్ డాట్ కామ్, ఇది మన వెబ్సైట్ లింక్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మనం వర్డ్ప్రెస్ అడ్మిన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. సో బట్ దానికంటే ముందు మన వెబ్సైట్ కి SSL అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. SSL అంటే ఏం లేదు చెప్తాను వినండి. సో సింపుల్ గా ఇక్కడ వర్డ్ప్రెస్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి, డాష్బోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో SSL సర్టిఫికేట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో సింపుల్ గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, SSL సర్టిఫికేట్ ఉంది, దాని మీద ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సింపుల్ గా మీ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది, దెన్ ఇన్స్టాల్ SSL మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇన్స్టాల్ అయితే ఇన్స్టాలింగ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి విత్ ఇన్ 2 hours టైం పడుతుంది. సో 2 hours లో మీకు ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో SSL అంటే ఏం లేదు గైస్, మీ వెబ్సైట్ ని సెక్యూర్ గా ఉంచుతుంది అనమాట. వేరే పర్సన్స్ ఎవరైనా వస్తే సెక్యూర్ గా చూస్తారు. ఇక చూసుకోవచ్చు లాక్ సింబల్ ఉంది కదా, ఈ లాక్ సింబల్ ఉంటే SSL యాక్టివ్ ఉన్నట్టు. సో అది సెక్యూర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది అంటూ. ఒకవేళ లాక్ సింబల్ కాకుండా ట్రయాంగిల్ షేప్ లో ఉండి నాట్ సెక్యూర్ అంటుంది అనుకోండి, అప్పుడు అది సో చూసే యూజర్స్ కి వచ్చేసరికి నాట్ సెక్యూర్ కదా వెబ్సైట్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి SSL అనేది యాక్టివ్ అయితే ఉండాలి. సో మనం 12 months తీసుకున్నాం కాబట్టి SSL కూడా ఫ్రీ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎడిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ వచ్చేసరికి మనం వర్డ్ప్రెస్ అడ్మిన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసరికి మనం వెబ్సైట్ లో పోస్ట్ రాయడం కానివ్వండి, పేజెస్ క్రియేట్ చేయడం, కస్టమైజేషన్ చేసుకోవచ్చు, అవన్నీ మీరు వర్డ్ప్రెస్ అడ్మిన్ ఏరియాలోకి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా డాష్బోర్డ్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకు నాట్ సెక్యూర్ అయితే వస్తుంది అనమాట. సో నాట్ సెక్యూర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఇన్స్టాలింగ్ లోనే ఉంది, ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి నాట్ సెక్యూర్ అనేసి మనం చూపిస్తుంది. వన్స్ ఇది ఇన్స్టాల్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి లాక్ సింబల్ చూపిస్తుంది, సెక్యూర్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఫైనల్ గా మన అడ్మిన్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు పేజెస్, పోస్ట్లు, మీడియా, కస్టమైజేషన్ ప్లగిన్స్ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మీ వెబ్సైట్ ని చూడాలనుకుంటే చాలా సింపుల్. ఇక్కడ మీకు టాప్ లో కనిపిస్తుంది విజిట్స్ అనేసి, హోమ్ మీద క్లిక్ చేసుకుంటే విజిట్ సైడ్. సో దాని మీద క్లిక్ చేసారనుకోండి మీ యొక్క వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు నా వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంది. సో మనం ఇక్కడ కస్టమైజేషన్ ఏం చేయలేదు కాబట్టి ఇంత సింపుల్ గా ఉంది. సో కస్టమైజేషన్ ఎలా చేయాలి ఏంది అనేసి మొత్తం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూడండి. సో కస్టమైజేషన్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే లుక్ మారిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెబ్సైట్ చూసుకున్నట్లయితే సో మన లుక్ ఎలా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. మన వెబ్సైట్ కస్టమైజేషన్ ఈ విధంగా నేను చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే సో సింపుల్ గా చేసుకోవచ్చు. వర్డ్ప్రెస్ అడ్మిన్ ఏరియాలోనే మొత్తం ఉంటుంది అనమాట, వెబ్సైట్ కస్టమైజేషన్, పేజ్ యాడ్ చేయడం అవన్నీ అందులోనే ఉంటాయన్నమాట. సో ఇది ఓవరాల్ గా వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. సో వెబ్సైట్ మీకు నార్మల్ గా కనిపిస్తుంది, దాన్ని కస్టమైజ్ చేస్తేనే మీకు ఈ విధంగా లుక్ అయితే వస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఐ హోప్ మీకు ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్ గా అర్థమైన అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎలానా క్రియేట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీ క్లిక్ చేసుకుని హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేసి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ వెబ్సైట్ ని కస్టమైజేషన్, పోస్ట్ రాయడం, పేజ్ క్రియేట్ చేయడం తెలియాలంటే డిస్క్రిప్షన్ లో బ్లాగింగ్ యొక్క ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది చూసి కస్టమైజేషన్, పోస్ట్ రైటింగ్ అవన్నీ తెలుసుకోండి. సో వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రిలేటెడ్ బ్లాగింగ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మిస్ అయితే సైనింగ్ ఆఫ్.